సార్, ఇప్పుడు దీనికి ఇంకోటి ఏంటండి సార్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఓటింగ్ బాండ్స్ ని మళ్ళీ తీసుకొస్తాను కరప్షన్ తగ్గించడానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. నాకు తెలియదు మరి ఆయన అన్నారని చెప్పి నాకు తెలియదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను అన్నది ఏంటంటే, గతంలో ఈ బాండ్లు లేకుండా ఉన్నప్పుడు అంతా 40-70 వచ్చేది పార్టీలకి. ఇప్పుడు మనకు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. రెండు రకాల డబ్బులు ఉన్నాయి ఎన్నికల్లో రాజకీయంలో. ఒకటి సక్రమంగా ఖర్చు పెట్టే డబ్బు, అవసరమైన డబ్బు, లెక్కలు చెప్పే డబ్బు. మనం మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ బాండ్స్ కానీ మరొకటి కానీ పార్టీలకు వచ్చే విరాణాలు కానీ సక్రమంగా పార్టీలో అఫ్టర్ ఎన్నికల్లో రాజకీయంలో ఖర్చు ఉంటుంది. పార్టీలు ఖర్చు పెట్టాలి, పార్టీ ఆఫీస్ నడపాలా, ప్రచారం చేయాలా, మరి క్యాంపెయిన్ మెటీరియల్ తయారు చేయాలా, ప్రయాణాలు చేయాలా, రీసెర్చ్ చేయాలా, కార్యకర్తలు పోషించుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. రెండోది అక్రమంగా పెట్టే ఖర్చు. అదేమిటి? ఓట్ల కొనుగోలుకి, లంచాలు ఇవ్వడానికి, గోండాలను మేపడానికి, ఇది సక్రమ ఖర్చు కాదు, అక్రమ ఖర్చు. అక్రమ ఖర్చు 90 పాళ్ళు ఉంది, 10 పాళ్ళే సక్రమ ఖర్చు. ముందు మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. మనోళ్ళంతా ఏదో అద్భుతంలాగా మన దేశంలో ఈ అవగాహన లేక, తార్కిక దృక్పథం లేక, అది గొప్పలంటే చూతోక అని చెప్పిన ధోరణి వచ్చింది. 90 పాళ్ళు అసలు ఏనుగులు తూరే కంతను మనం వదిలేసాం, మనం చేమలు తూరే కంతల గురించి మాట్లాడుతున్నాం. మనం 90 పాళ్ళు అక్రమ ఖర్చు ముందు అర్థం చేసుకుంటాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలుసు పెట్టే ఖర్చులు 90 పాళ్ళు, రోజుకు 1-2 కోట్ల ఖర్చు ఉంది. ఎలక్షన్లు వచ్చినాయంటే కర్పూర హారతలా ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బంతా ఎక్కువ భాగం అక్రమ ఖర్చు. పార్టీలకు విరాళాలు ఇచ్చేది సక్రమ ఖర్చు. ఈ సక్రమ ఖర్చుకి గతంలో చెక్కుల రూపంలో ఇవ్వండాయా అంటే చెక్కుల్లో ఇవ్వడే ఒట్ల అంత క్యాష్ రూపంలో. సక్రమ ఖర్చు అక్రమ ఖర్చు అలాగే క్యాష్ రూపంలోనే ఉంటుంది. సక్రమ ఖర్చు కూడా క్యాష్ రూపంలోనే వస్తుంది. ఎందుకంటే ఇచ్చేవాడు నేను మీకు ఇచ్చానంటే వాడు ఏం చేస్తాడని భయం. కాబట్టి బాండ్లు పెట్టాం, వారి వాదనది. కనీసం ఖర్చు సక్రమంగా పెడుతున్నా కాబట్టి మాకేమీ దాచాల్సిన అవసరం లేదు. ఇచ్చేవాడు భయపడుతున్నాడు కాబట్టి క్యాష్ లేకుండా చెక్ రూపంలో ఇవ్వడం కోసం అని చెప్పని వాడికి మనం రహస్యాన్ని ఇచ్చే గోప్యతను ఇచ్చాము. అంటే మీరు అద్భుతం ఏం చేయటం లేదు, రేపొద్దున మళ్ళీ 40-70 వెళ్ళిపోతుందని వాదిస్తున్నారు. ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది. 2006 నుంచి 2014 దాకా కేవలం 8.9% డబ్బులు మాత్రమే సోర్సెస్ తెలిసి వచ్చింది పార్టీలకి. మిగతా అంతా పార్టీల్లో జమ అయింది. పార్టీలు ఎంత వచ్చిందో మనకు తెలుసు కానీ సోర్సెస్ తెలియవు. 40-70 అది వాదన చేస్తున్నారు. కానీ మంచికి వచ్చేటికో సుప్రీంకోర్టు వస్తే తీర్పు ఇచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్, కానీ తీర్పు పెద్ద విప్లవాత్మకమైనది కాదు. పరిష్కారం ఏది చేయదు. ఎందుకని? ఇప్పటిదాకా 8,000 కోట్లు అన్నా కనీసం ఈ బాండ్లో మరో రూపంతో ఇంత డబ్బు వెళ్ళిందని మనకు కనిపించేది. రేపొద్దున అది కనిపించకుండా అసలు పార్టీలకు అధికారంగా వెళ్ళి డబ్బు ఆగిపోతుంది, క్యాష్ మాత్రం అలాగే వెళుతుంది, డబ్బులు వెళ్లకుండా ఉండవు. ఆ వాదన చేస్తున్నారు వాళ్ళు. ఆ వాదనలో కొంత వాస్తవం ఉన్నది. దానికి పరిష్కారం బాండ్లు కాదు, లేదా ఇప్పుడు వచ్చింది కాదు. దానికి పరిష్కారం డబ్బులు ఎవరు ఇచ్చినా కూడా సుబ్బారావు గారు ఒక పార్టీకి డబ్బులు ఇస్తే సుబ్బారావు గారికి ఏమీ కాదు. దానివల్ల ఆయన మనసుకు నచ్చినట్టుగా ఆయన పార్టీని సమర్థించారు, పోషించారు, అది ఆయన ఇష్టం. ఆయన వ్యాపారం దెబ్బతందు, ఆయన జీవితం దెబ్బతందు అన్న నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. అది లేదు ఈ దేశంలో. దానివల్ల వచ్చింది సమస్య అన్ని కూడా. సో ఇవాళ లేటెస్ట్ స్టేట్మెంట్ చూస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముస్లింస్కి మొత్తం ఆస్తులు వెళ్ళిపోతాయి దేశంలో అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ ప్రసంగాన్ని వెళ్ళా పత్రికల్లో చూశాను, హెడ్లైన్స్ చూశాను. ఎన్నికల వేడిలో అన్ని పార్టీలు కూడా ఒక గీత దాటి మాట్లాడుతున్నాయి. ఈ మాట కనుక అన్నట్టయితే దాన్ని పొరపాటుగా భావించాలి. ప్రధానమంత్రి గారు కానీ, పార్టీల అగ్రనాయకులు కానీ, ఏ పార్టీ వారైనా కూడా ఈ రకంగా ప్రజల్లో భయాందోళన రచ్చుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఈవెన్ ఏపీలో చూస్తే అసలు ఈ హద్దులు దాటి ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ఏదైతే చర్చించాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ వీటి గురించి కాకుండా కేవలం పర్సనల్గా వెళ్తున్నారు కదా, దీన్ని సక్రమ మార్గంలో తీసుకొచ్చే పరిష్కారం ఏమైనా ఉంది? అందుకే సుబ్బారావు గారు, దీనికి చట్టాలు లేకపోతే నిబంధనలు సరిపోవు. ఏదో ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ఏదో కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు చేయబోకుండా అంటారు, లేకపోతే మీరు మాట్లాడబోకుండా అంటారు, ఇంకేదో అంటారు. కానీ మౌలికంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో పరిణితి పెరగాలి. ప్రజాస్వామ్యానికి మిగతా వ్యవస్థలకు తేడా ఏంటంటే, మన సమాజంలో ఇద్దరు మనుషులు ఉన్నాక అభిప్రాయ భేదాలు అనివార్యం. అన్నదమ్ములు భార్యాభర్తలు మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, తండ్రి కొడుకు తల్లి తల్లి కొడుకు మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, తప్పదు కదా.
కానీ మన పెద్దని కలబడి కొట్టుకోం కదా. మీరు చెప్పింది ఒప్పుకోలేదు నేను, మీరు లేకపోతే నేను చెప్పింది మీరు ఒప్పుకోలేదు నేను వచ్చి మేమే పడిపోం కదా. సుబ్బారావు గారు ఎట్లా అని చెప్పి నాకు అర్థమైన మేరకు నచ్చెప్పే ప్రయత్నం చేస్తాను, అలాగే మీరు నాకు నచ్చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే మీరు నన్ను ఒప్పిస్తారు, లేకపోతే నేను మిమ్మల్ని ఒప్పిస్తాను, లేదంటే మధ్య మార్గానికి వస్తాం. లేకపోతే ఇది ఈ విషయం ఇప్పుడు తేలదండి, మరి కాలం కాలక్రమేణా తేలుతుంది అని చెప్పి వదిలేస్తాం. ఇది నాగరిక లక్షణం. అందుకోసం ప్రజాస్వామ్యం, ఈ ఓటు ప్రజాస్వామ్యం చట్టసభ ఎందుకు ఇది? బస్తీ మేసావాలని చెప్పి తన్నుకోవడం కోసం కత్తులతో కరుగుతుంది కాదు. పూర్వకాలం రాజులైతే ఇష్టం లేకపోతే తలకాయ తీసి పడేసేవాడు. మనకి ఇంకా కాగితం మీద ప్రజాస్వామ్యం వచ్చింది, కానీ మన ఆలోచనలో మన నడకలో నడతలో ప్రజాస్వామ్యం ఇంకా రాల. అందుకని దీన్ని ఒక బ్యాలెట్ పేపర్ రూపంలో యుద్ధంగా భావిస్తున్నారు. అసలు భాష కూడా అదే, యుద్ధం రణనీతి గెలుపు ఓటమి. అసలు భాష కూడా గెలిపేంటి ప్రజాస్వామ్యంలో అసలు నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ఈ భావజాలంతో ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు మిమ్మల్ని ప్రతినిధిగా ఎన్నుకున్నారు. దర్శనాలు మీకు ఒక అది బాధ్యత, మీ నెత్తి మీద బరువు పెట్టారు, దానిలో గెలిపేంటి? ఈ భాష కూడా చూడండి, పత్రికలది ప్రజలతో కూడా తప్పింది. 2020 క్రికెట్ మ్యాచ్లో ఆటలాగా భావిస్తున్నాం, కానీ మన భావాలకు గొంతునిచ్చేవాడిని మేము ప్రతినిధిగా పెట్టుకుంటున్నాము. కొన్ని భావాలను మనం ఒప్పుకుంటున్నాము, ఆ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఈవేళ మనం ఇచ్చినటువంటి మద్దతు మేరకు సేవ అందించాలి అనుకోవట్లే మనం, వాళ్ళు అనుకోవట్లే. ఇది ఒక యుద్ధంలాగా తయారైంది. యుద్ధంలో ఈ గొడవలో మరి యుద్ధంలో చూసాం కదా, మన పాత సినిమాలు జానపద సినిమాల్లో కూడా వీడు తొడగొడతాడు, వాడు మేస వాడతాడు, మేమేస్తాడు, వీడు వాడి తండ్రిని తిడతాడు, వాడు వాడి తల్లిని తిడతాడు. ఇప్పుడు అలానే ఉంది. చివరికి రామాయణ భారతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో చూసాం కదా, భారతంలో మనీ ఎక్కువ కనిపిస్తుంటాయి. అంచేత ఒక యుద్ధంలాగా భావించినప్పుడు, పదవే సర్వస్వం అయినప్పుడు, ఎన్నిక కావడం కంటే ఎన్నికల్లో నెగ్గకుండా ఉండటం కంటే మరణమే శరణ్యం అనుకుంటున్నప్పుడు, లక్ష్యం పదవే, పదవి మార్గం కాదు దేశంలో మార్పులు తేవడానికి. అలా ఉన్నప్పుడు ఒక ఫ్యూడల్ తత్వం ఉంది. ఆ ఫ్యూడల్ తత్వంలో బస్తీ మీద సవాల్ తప్ప ఇంకోటి రాదు. దాని తగ్గట్టుగా కులాన్ని పెట్టారనుకోండి మీరు, వెంటనే అప్పటిదాకా కాస్త నింపాదిగా విద్యత్వాలు వచ్చేవాడు కూడా అరే మన కులాన్ని ఆడు తిట్టాడు రా అనగానే వాడు పనులకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనది ఇంకా పరిణితి చెందుతున్న సమాజం. ప్రజాస్వామ్యం ఈ మేరకు బలంగా ఉండటం చాలా గొప్ప విషయం, కానీ ఇంకా పూర్తిగా పరిణితి చెందరా. కానీ భావదారిద్ర్యం అనే ఒక పదం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీను కల్వకుంట్ ఫ్యామిలీను ఏదన్నా విమర్శిస్తే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, లేదా బీజేపీని విమర్శిస్తే వీళ్ళు పాకిస్తాన్ మద్దతుదారులు, దేశద్రోహులు, లేదు జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పాలసీ ప్రకారం విమర్శిస్తే వీళ్ళు కమ్మోళ్ళు, ఇట్లాంటిది ప్రమాదకరంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా దానిలో అనుమానం లేదు. ఏంటంటే మీరు అన్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు చెవిళ్ళ ప్రాణత పేరుతో ఉన్నది, వ్యవసాయానికి అనుకూలం, రైతులకు అనుకూలం, నీటిపారుదలకు అనుకూలం, కానీ ఆ పేరుతో లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయొద్దు, ఇదే డబ్బుతో రైతులకు మరింత మేలు చేకూర్చుగా పథకాలు రూపొందిద్దామని గట్టిగా వాదించాను. వాదిస్తే మీరు అన్నట్టుగా ఆంధ్రవాడి పని ఏంటని ఒకడు అంటాడు, మరొకడు ఇంకోటి రకరకాల మాట్లాడారు. అదే మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు రైట్ అన్నప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని అనుకోండి, ఆయన కూడా కరెక్ట్ చెప్పారంటారు. ఆయన చూసి ఆరు కూడా చెప్పారు చూసారా అంటారు. కోట్ చేశారు మీ పేరు, కోట్ చేసుకుని ఎలక్షన్లో దాన్ని అనుకూలంగా మాట్లాడే ఉపయోగించుకున్నారు మద్దతు కోసం, మద్దతు ఉన్నప్పుడు. లేకపోతే ఒక చిన్న మాట మంచి మాట చెప్పాను అనుకోండి, ఏదో సందర్భంలో ఈ ఆలోచన బాగానే ఉందని చెప్పని మమ్మల్ని బాగా మెచ్చేస్తున్న ఆకాశానికి ఎత్తేసారని చెప్పుకుంటారు. ఇట్లాగా మన భాషలో సంయమనము పోయింది, చర్చలో సమగ్రత పోయింది. భాషలోనూ ఒక కుదురు లేదు, చర్చలో సమగ్రత కావాలి. ఒక సమగ్రమైన చర్చలో సమ్యక్ దృక్పథం కావాలి, అది లేదు. అది లేకపోయేసరికి ప్రతిదానికి ఒక కులాన్నో మతాన్నో వర్గాన్నో ఆపాదించడం అలవాటు. దానికి పరిష్కారం మన ప్రజల చైతన్యంలోనే ఉంటుంది. మన కులాన్ని మించిన ప్రయోజనాలు ఉన్నాయి నా కుటుంబానికి, నా పిల్లలకని. ప్రజలకు ఎప్పుడు ఎంత ఎక్కువ అర్థమైతే అంత ఎక్కువగా మార్పు వస్తుంది. కొంతమంది అయినా ఈ కులాల జంజాటంలో, ఈ మతాల పోరాటంలో, ఈ ప్రాంతాల విద్వేషాల్లో పాలు పంచుకోకుండా వాటికి అతీతంగా, మనకి ఇంగ్లీష్లో ఒక పద్యం ఉన్నది జేజే హాలండ్ అని చెప్పిన, టాల్ మెన్ పొడుగాటి వాళ్ళు, సన్ క్రౌన్ సూర్యుడినే కిరీటంగా ధరించిన వాళ్ళు, హులి విబోది ఫాగ్ మేఘాలని ఛేదించుకుని పైకి నిలిచిన వాళ్ళు, ఇన్ పబ్లిక్ డ్యూటీ అండ్ ఇన్ ప్రైవేట్ థింకింగ్, ప్రజాజీవనంలో కానీ వ్యక్తిగత ఆలోచనలో కానీ, అలా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఊరికి ఆటుపోట్లకు గురి కాకుండా నిరంతరం ఉంటే అప్పుడు క్రెడిబిలిటీ. ఉదాహరణకి నన్ను ఏ కారణం లేకుండా బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి.
మనకి పెద్ద దోషణ భోషణ తిరస్కారాదని సమానంగా భావించాలి, పట్టించుకోకూడదు. మనం చెప్తోంది వాస్తవమా కాదా, తర్కబద్ధమా కాదా, సమాజాన్ని పనికొచ్చేదా కాదా, విమర్శ సహేతుకమైనదా. విమర్శ సహేతుకమైనది నిజాయితీగా ఆలోచించాలి, ఎవరి నుంచి వచ్చినా కూడా పునఃపరిశీలన చేసుకోవాలి. అది కాకుండా ద్వేషపూరితంగా వచ్చింది, కూరిక భయపెట్టాలని వచ్చింది, లేకపోతే అజ్ఞానంతో వచ్చిందంటే మనం నవేసి వదిలేసేయాలి. అంతకుమించి మార్గం లేదు. దీర్ఘకాలంలో అలాగా తగిన సంఖ్యలో నిలబడితే తొదకెప్పుడు కూడా సమాజం తన మంచి తను అర్థం చేసుకుంటుంది. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు, ప్రతి మహిళ కూడా మన కుటుంబానికి ఏది మంచిదని అర్థం చేసుకుంటారు. ఆ విజ్ఞత, ఆ విజ్ఞత ఉన్నది. ఆ నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది. ఆ నమ్మకం పునాది సార్. ఈరోజు పాటిపాట్లు ఉంటాయి. ఏంటంటే ప్రతి అరుపు బట్టి మనం ధ్వని కాలుష్యాన్ని బట్టి దాని విలువను గుర్తించకూడదు. ధ్వని లేకుండా చాలా మౌనంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. లేకపోతే నాలాంటి వాళ్ళకి అసలు గొంతు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈవేళ ఎవరన్నీ అంటున్నా కూడా ఎందుకని ఈయన ఏం మాట్లాడుతున్నారు అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇన్నేళ్ళు చూశారు కాబట్టి ఈ ధ్వని పక్కన పెట్టేసినట్టయితే కొంచెం నింపాదిగా ఈ ఆటుపోట్లకు గురి కాకుండా ఈ కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో, ఒక హేతుబద్ధమైనటువంటి తర్కంతో, వాస్తవాల ఆధారంగా ప్రతిపాదిస్తున్నారు. కొన్ని నచ్చకపోవచ్చు మీకు, తప్పులేదు. మీ ఇప్పుడు కొంతమంది ఏమంటుంటారు, మాకు అసలు ఆ దేశంలో ఆర్థిక ప్రగతి అక్కర్లేదండి, ఉన్నది పని చేయాలంటున్నారు. అది దేశానికి అరిష్టమని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రపంచంలో బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. అలా చేసిన ప్రతి దేశం నాశనం అయిపోయింది. అక్కడ మీ సిద్ధాంతం మీద కొన్ని తప్పులేదు, మీరు చెప్పండి. దానికి నేను మిమ్మల్ని ద్వేషించక్కర్లేదు, మీరు నన్ను ద్వేషించక్కర్లేదు. అది మీ సిద్ధాంతం. ఈ దేశంలో ప్రగతి కాదు మనకు కావాల్సింది, అభివృద్ధి కాదు కావాల్సింది, పంపిణీయే. తప్పు సిద్ధాంతం నా దృష్టిలో, చర్చించుకుందాం, ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఆ కారణంగా మీ సిద్ధాంతం నాకు నచ్చలేదన్న కారణంగా బూతులు తిట్టడం ఎంత మూర్ఖత్వం.